లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఆ టైంలో సింహాద్రి కథ చెప్పాడు. సింహాద్రి కథ చెప్తే అది నేనే ఓకే చేసా ఫస్ట్. ఓకే చేసి బాలకృష్ణ గారికి, బెల్లంకొండ సురేష్ వాళ్ళకి, వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళకి నచ్చల. నచ్చకపోయేసరికి తర్వాత ఆ కథ రాజమౌళి గారు వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్నారు అంటే సింహాద్రి మీరు చేయాల్సింది ఫస్ట్. వాళ్ళ నాన్నగారు లైన్ నాకు చెప్పాడు. అదే ఫస్ట్ లైన్ మీకు మీకు వచ్చింది? వాళ్ళ నాన్నగారు అయితే నాకు లైన్ చెప్పాడు. ఓకే, విజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత ఈలోపు వీళ్ళకి నచ్చల. ఈలోపు ఏంటంటే వేరే కథ ఒకటి ఓకే చేసి దాన్ని ఓపెనింగ్ చేసి చేశారు బాలకృష్ణ గారితో. చేసిన తర్వాత ఈలోపు ఆది హిట్ అయింది. ఆది హిట్ అయ్యేసరికి మళ్ళీ డైరెక్టర్ మార్చాలని బెల్లంకొండ సురేష్ తీసుకెళ్ళి బాలయ్య దగ్గర పెట్టారు. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు వాళ్ళిద్దరూ వాళ్ళంతా కాస్త ఒకటైపోయి ఇదైపోయి ఇక నన్ను పక్కెళ్ళే విధంగా చేశారు. చేసే సరే నేనేం ఫీల్ అవ్వను. సరే చూసుకోండి, అది సినిమా మనం ఎలాగైతే రేపై చేసుకోవచ్చు, అది చూసి చేసుకోండి. నేను ఈ సినిమా చేయను, నేను డ్రాప్ అయిపోతాను. మీరు చెన్నకేశ్వరరెడ్డి మీరే డ్రాప్ అవుతున్నారని చెప్పారా? చెన్నకేశ్వరరెడ్డి కాదు, వేరేది, వేరే సినిమా. ఫస్ట్ కథ వద్దని పక్కన పెట్టేశారు. ఓకే. ఇక అప్పుడు నేను ఇటు వెళ్ళి నన్ను అంటే మెయిన్ వాళ్ళు ఏంటంటే నన్ను తీసేయాలనేది పెట్టుకున్నారు. సరేనే, నాకు అర్థమైనాక నేను ఎందుకు చేస్తాను, నాకేం వద్దండి, నేను ఈ సినిమా చేయను, మీరు చేసుకోండి, నేను పక్క వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను పక్క వచ్చాను. అప్పుడు వాళ్ళు చెన్నకేశ్వరరెడ్డి సినిమా చేశారు, నేను శివరామరాజు సినిమా చేశాను. అలా బాలకృష్ణ గారితో మిస్ అయినాక మళ్ళీ బాలయ్య బాబు ఫోన్ చేసి, సారీ సముద్ర మనం చేద్దామమ్మా, నీకు నేను చెయ్యాలి, తప్పకుండా చేద్దాం, నువ్వేం ఫీల్ అవ్వద్దని చెప్పి బాలయ్య బాబు చెప్పి ఆ టైంలో చేసేవాడు. బెల్లంకొండ సురేష్ కూడా మళ్ళీ తర్వాత చేసి, సముద్ర ఈ విషయంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది ఏమనుకోకు సారీ అని చెప్పేసి చెయ్యాలి అని చెప్పి చిరంజీవి గారి కోసం అప్పుడు అలా చేశాం. ఆ తరువాత మళ్ళీ పవన్ వెళ్తున్నాడు ఇట్లా, సో తనకు ఏదన్నా మనం సినిమా చేయాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి పొలిటికల్గా వెళ్ళాలి అనే ఉద్దేశం అనేది లేకముందే నేను ముందే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పా. ఓకే, అలాంటి యాటిట్యూడ్ అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు. ఓకే, సో తను లాంటి వాడు వెళ్తున్నాడు, మనం ఏదన్నా చేయాలి, మంచి ఇది చేయాలని. అట్లాగా జయసేన అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గురించి, తన మంచితనం, తన ఆలోచనల గురించి చెప్పడం జరిగింది. సో ఆయనతో చెప్పినా ఆయన కోసం సినిమా అయితే తీశారు? చేశాం సార్. ఇప్పుడు చిరంజీవి గారి కోసం అని మీరు అధినేత సినిమా తీశారు. అధినేత సినిమా తీసిన తర్వాత చిరంజీవి గారికి తెలుసు అన్నారు కదా, ఆయన ఎప్పుడైనా మీకు పిలిచి మంచి సినిమా తీసావు నా కోసం ఇట్లా ఏమైనా అప్రిషియేట్? లేదు లేదు లేదు, అట్లాంటిది ఏదైనా అంటే సంఘటన లేదు. ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదా? అసలు. సార్, అలాగే మహేష్ బాబు గారి విషయానికి వచ్చినప్పటికి మీరేంటి సార్ మహేష్ బాబు గారితో సినిమా తీయడం కోసం ప్రొడ్యూసర్లు పరిగెట్లేంచారంట? అంటే మహేష్ బాబుతో ఏంటంటే ప్రకాష్ రాజు మేము ఫస్ట్ ఫ్రెండ్స్ చెన్నైలో. ప్రకాష్ రాజు ఆర్టిస్టుగా ట్రై చేస్తున్న టైంలో బాలచంద్ర గారి సినిమాలో ఒక సినిమా చేసి రెండో సినిమా కోసం తెలుగుకి ఏం రత్న గారి దగ్గరకు వచ్చాడు. మేము ఏం రత్న గారి దగ్గర పనిచేస్తున్నాం. చేస్తుంటే ప్రకాష్ రాజు ఏం చేశాడంటే మేము ఇలా కూర్చుంటే తను కుర్చీలో కూర్చుని కింద కూర్చున్నాడు, మా సింహరాశిలో హీరో కూర్చున్నట్టు కింద కూర్చునేవాడు. ఎంతమంది ఉన్నా కూడా అదేంటన్నా నువ్వు లేవు అంటే లేరా ఇక్కడ నేను బాగా యాక్ట్ చేస్తానని చెప్పేసి యాక్ట్ చేసేవాడు. అప్పుడే బ్రహ్మాండంగా యాక్ట్ చేసేవాడు. అట్లా మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయి ఆ సంకల్పం అనే సినిమాలో ఏం రత్న గారి డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. అప్పుడు మేము ఆయన దగ్గర ఆ బ్యానర్లో వర్క్ చేస్తున్నాం. అట్లా ప్రకాష్ రాజు మేము బాగా ఇది అనమాట. చిరంజీవి గారు చూసి పిలిచి, సముద్ర నువ్వు బాగా కష్టపడుతున్నావు, నువ్వు డైరెక్టర్తో డైరెక్టర్ అవుతావు, మంచి కథ చెప్పమ్మా నాకు అని చెప్పారు. నేను అసోసియేట్ డైరెక్టర్. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఆ మాట అన్నాడంటే ఇక ఎలా ఉంటుంది మనకి, ఈ ఏనుగులు బలంలాగా ఉంటుంది కదా. సో అలా అంటూ ఆయన ఏది ఉన్నా కానీ సముద్ర రామ అని చెప్పి పిలిచి మాట్లాడి చేస్తూ ఉండేవాడు. అట్లాగా ఆ టైంలో చేస్తూ ఉంటే ఆ టైంలోనే లారెన్స్ కూడా వేరే ఏదో సినిమా, చిన్న సినిమాలు చేసుకుంటా ఉన్నాడు.
చేసుకుంటే లారెన్స్ని చిరంజీవి గారు కొత్త వాళ్ళకి శాన్ చేస్తానన్న నువ్వేంటే ఇక్కడ ఉన్నావు రా నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తానని లారెన్స్ని పట్టుకుపోయా. లారెన్స్ని పట్టుకుపోయి ఏటర్మోహన్ గారికి పరిచయం చేసి ఏటర్మోహన్ గారి ద్వారా చిరంజీవి గారికి పరిచయం చేసించి హిట్టర్లో ఆ సాంగ్ ఇప్పించాను అనమాట. అట్లా లారెన్స్కి హెల్ప్ చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేటప్పుడు కూడా వీళ్ళకి నాకంటే ఇతను కథ బాగా చెప్పాడు ఇతనికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి హెల్ప్ చేస్తుండేవాడు ఫస్ట్ నుంచి నాది ఆ నేచర్. అట్లాగా నేను ఎందుకంటే మనం 10 మందికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడని నేను సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. అట్లాగే నన్ను చిరంజీవి గారు చాలా అప్రిషియేట్ చేసి సినిమా అయిపోయే లోపు నువ్వు నాకు కథ చెప్పాలి అన్నాడు. ఓకే సార్ నాకు కథ చెప్పా సూపర్ ఉంది సముద్ర అన్నాడు. అన్న తర్వాత ఆయన బిజీ అయింది అప్పటికి మాస్టర్ సినిమా ఇవి నెక్స్ట్ హిట్లర్ తర్వాత ఇవి చేస్తా ఉన్నాడు. బాగుంది చేద్దాం అన్నారు కలవర్ ఏంటి అని చెప్పేసి నేను స్వాతిమూర్తిలో కమలాసంలాగా వెళ్ళిపోయి చిరంజీవి గారి ఇంటి దగ్గర గేటు దగ్గర నుంచినోడు ఆయన వెళ్ళిపోతుండేవాడు. గేటు దగ్గర నిలబడేవారా వస్తుంటే ఎదురు నుంచునేవాడి ఆయన వెళ్ళిపోతుండేవాడు. అలాగా ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర షూటింగ్ దగ్గరితే షూటింగ్ దగ్గర హైదరాబాద్ వస్తే హైదరాబాదు ఇట్లా చేస్తుంటారే పడాలి చేద్దాం అన్నాడు. చెప్పడేంటి దొరకడేంటి అనేది నా బాధ. ఆయన ఏంటి నన్ను ఎంకరేజ్ చేయడానికి చెప్పిన పదం నేను అనేవాడు పుషప్ చేసి వీళ్ళు మంచి కష్టపడుతున్నాడు నిజంగా ఇది అవుతాడు కదా చూసి చెప్పాలి చెప్పొచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడే ఇవ్వనేది అనేది తెలియదు నా ఇంటెన్షన్. ఇట్లాగ పాపం ఆయన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ ఇసుకిచ్చేసి నుంచుండేవాడిని ఫైనల్గా ఆయన తట్టుకోలేక పిలిచాడు. పిలిచి సముద్ర సారీ ఏమనుకోకుందమ్మా ఫుల్ బిజీగా ఉన్నా నీకు ఎలా చెప్పాలో తెలియలేదు నువ్వు ఎక్కడ బాధపడతావని చెప్పలేదు ఈలోపు నువ్వు ఖాళీగా ఉండొద్దు ఆ సినిమా ఈ సినిమా చేస్తూ ఉండు టైం వచ్చినప్పుడు నేను పిలుస్తాను నువ్వు చెప్పిన కథ నచ్చింది నిజంగా హార్ట్ఫుల్గా నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు నేను ఇస్తాను ఈలోపు నువ్వు సినిమా చేసుకుంటా ఉండు నేనే పిలుస్తాను నేను నాకు గుర్తుంటావు కదా అవును నన్ను నమ్ముతావు కదా అవును సార్ ఓకే నువ్వు హ్యాపీగా ఈ లోపు చేసుకుంటుండే ఎప్పుడన్నా కనపడు నేను చెప్తాగా అని చెప్పారు అనమాట. అలాంటి ఒక సినిమాని హరికృష్ణ గారు చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ని మీరు రైతులకి ఏమైనా చేయండి రైతులకి ఏమైనా చేయండి లేదా ఆ సినిమా చూడండి అని చెప్పి మొత్తుకునేవాడు కానీ వాళ్ళకి అది ఎక్కేది కాదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసే ముందు ఈ సినిమా చూశాడు. సినిమా చూసి హరికృష్ణ గారు ఫోన్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసి హరి ఈసారి నేను సీఎం అవుతున్నా మీ బావాడు హరికృష్ణ గారితో అన్నారండి డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటా. పొలిటికల్ విషయస్ పక్కన పెడితే ఒక రిలేషన్గా ఎవరైనా వీళ్ళు ఎదురుకన్నట్టు జోక్స్ చమత్కారంగా అనుకోవటం మాట్లాడుకోవటం చేస్తుంటారు. అలాగా హరికృష్ణ గారికి చేసి నీ సినిమా చూశానయ్యా ఏం చెప్పావు అసలు అద్భుతంగా రైతుల గురించి నేను నా ఫస్ట్ సంతకం రైతుల మీద ఉంటుంది ఈ సినిమా చూశాను అని చెప్పి ఆయన ఫస్ట్ సంతకం రైతుల మీద చేశాడు వైఎస్ గారు. గ్రేట్ అండి అంత కరెక్ట్ అయింది ఆ సినిమా. అదే అంటే సినిమా మనుషుల్లోనే కాదు పాలకుల్లో కూడా పరివర్తన తీసుకుని వచ్చింది అది తెలుసుకున్న వాళ్ళకి. ఎస్ తెలియని వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కొంతమంది సినిమాని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది తెలియని లీడర్స్. తెలిసిన వాళ్ళు ఏంటంటే ఒక మంచి అనేది ఎక్కడున్నా తీసుకోవాలి సొసైటీకి ఏం చెప్పాలి ఏం చేయాలని ఆలోచించాలి. అలా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా తీసుకుంటే ఇప్పుడు ఇవాళ సినిమా నువ్వు తక్కువ చేసి చూస్తున్నావు నిన్ను తక్కువ చేసి చూడటం నాకెంతసేపు పొలిటికల్ లీడర్స్ని నువ్వెంత అంటే నేను నువ్వెంత అనుకుంటాం కానీ అది కాదు కావాల్సింది. సొసైటీలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ సెలబ్రిటీస్గా ఉన్నప్పుడు సొసైటీ పట్ల బాధ్యతగా నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి చెయ్యాలి పనులు చేయాలి.